తెలంగాణ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. ముఖ్యంగా హిందూ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మిత్రులారా, 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పండగ, పెద్ద పండగ దగ్గరకు వచ్చేసింది. అన్ని పార్టీలు మీ ముందుకు వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నాయి. 2 రోజులు ఆగితే గనక క్యాబరే డ్యాన్సులు కూడా చేస్తాయి. ముఖ్యంగా ఆ 7 నియోజకవర్గాలలో మీరు చేసి ఏడిచేది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఆ పార్టీని పక్కన పెట్టేశాను. అయితే ఇక్కడ ఉన్న ఈ 4 ఎవడికి ఓటు వేయాలి అన్నది మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. మీరు డిసైడ్ అయినా అవ్వకపోయినా నేను ఇక్కడ చెప్పబోయే 2 మాటలను ఒక్కసారి వినండి. విన్న తర్వాత నచ్చితే ఆలోచించండి, లేకపోతే పెడసివిన పెట్టండి. నాకు తెలిసి మీడియా అంతా కూడా కాంగ్రెస్ గెలిచేస్తుంది అని అంటున్నారు కాబట్టి ముందుగా అక్కడి నుంచి మొదలెడదాం. మీకు తెలుసు కదా, మన కాంగ్రెస్ పార్టీ, మన ప్రియమైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ని ఇచ్చి ఈ దేశ ఔన్నత్యాన్ని చాటింది. ఇంతకీ ఈ మైనారిటీ డిక్లరేషన్ అంటే ఏమిటి, అదేంటో ఒక్కొక్క పాయింట్ చూసుకుందాం. కాంగ్రెస్ పార్టీ పదవిలోకి వచ్చిన వెంటనే 6 నెలలలోగా క్యాస్ట్ సెన్సస్ నిర్వహిస్తుందట. ఈ కులగణన చేయడానికి గల ఉద్దేశ్యం కూడా చెబుతున్నారు. అన్ని వెనుకబడిన తరగతులకు, మైనారిటీలకు కూడా విద్యా ఉద్యోగ సంక్షేమ విషయాలలో మరింత మెరుగైన అవకాశాలను కల్పించడం, అంటే రిజర్వేషన్లు పెంచడం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వీళ్ళు 7 పెట్టలేరు, కేవలం బీసీ రిజర్వేషన్లలో 7 పెడతామంటున్నారు. వీళ్ళు చేసే ఈ కులగణన వల్ల ఎవరికి లాభం? ఆ రిజర్వేషన్ పర్సంటేజ్ అయితే అదే సంఖ్యలో ఉంటుంది, 50 మించి పెంచడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇప్పటి దాకా మతం మారిన క్రిస్టియన్లను బీసీసీలో చేరుస్తున్నారు. ఇక్కడ బీసీలతో పాటు మైనారిటీలను కూడా కలిపారు. అంటే ఈ రిజర్వేషన్ల పరిధిలోకి ముస్లింలను, క్రిస్టియన్లు కూడా తీసుకువస్తారు, లేకపోతే వాళ్లకు ఉన్న పెర్సెంటేజ్ పెంచుతారు. ఆ మేరకు హిందూ బీసీలకు బొక్క. అసలు మైనారిటీలు అంటే ఎవరు అనుకుంటున్నారు? రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం హిందువు కానివాడు ప్రతి ఒక్కడు మైనారిటీయే. ఎందుకంటే 20% 18% ఉన్నవాళ్లే మైనారిటీ అయినప్పుడు 1 లేదా 2% ఉన్నవాళ్ళు మైనారిటీ అవ్వకుండా ఎట్లా పోతారు? కాబట్టి హిందువులు తప్ప మిగిలిన అన్ని మతాల వాళ్ళు మైనారిటీలే. ఈ మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్ కోసం ప్రతి సంవత్సరం 4,000 కేటాయిస్తారు. ఈ 4,000 కాక మైనారిటీ యువతీ యువకులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం 1,000 కోట్లు కేటాయిస్తారు. అంటే అక్కడికి ప్రతి సంవత్సరం 5,000 కోట్లు. మైనార్టీలు అంటే హిందువు కానివాడు ఎవడైనా సరే ఎంఫిల్ చేసినా, పిహెచ్డీ చేసినా ఆడికి 5 లక్షల రూపాయలు అప్పణంగా ఇస్తారు, కేవలం హైందవేతరులకు మాత్రమే. ఎందుకు అంటే హైందవులు దొంగనా కొడుకులు, ఎర్రి పప్పలు, పిచ్చి పొలకాలు. వాళ్ళకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ దగ్గర దోచి మైనారిటీలు అనబడే హైందవేతరులకు ఇచ్చిన వీళ్ళు చప్పట్లు కొడతారు, ఓట్లు కూడా వేస్తారు, అవసరమైతే రాజకీయ పార్టీలకు చందాలు కూడా ఇస్తారు. కాబట్టి వాళ్ళకు ఏమీ ఇవ్వక్కర్లేదు. కాబట్టి వాళ్ళకు ఎవ్వరూ హైందవేతరులకు మాత్రమే ఇస్తారు. ఏ హిందువులలో పేదవారు ఉండరా, వాళ్ళకి ఇవ్వక్కర్లేదా? ఆ మైనారిటీలు అనబడే హైందవేతరుల్లో కోటీశ్వరులు ఉండరా, వాళ్ళ పిల్లలు చదవరా, వాళ్ళకి మాత్రం 5-10 లక్షలు పంచి పెడతారా? ఈ డబ్బులు పంపకం అన్నది కేవలం పిహెచ్డీలు ఎంఫీలు చేసిన వాళ్లకు మాత్రమే కాదు, హిందువు కాని వాడు ఎవడైనా సరే 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా 10,000 ఇచ్చేస్తాం. ఆడు హిందువు కాకుండా ఉంటే చాలు. అంతేగాని ఆడు పేదవాడైనా ఇస్తాం, డబ్బు ఉన్నవాడైనా ఇస్తాం. ఏ ఆడేనా, మీ పిల్లలు పనికిమాలినోళ్ళ, మీరు పనికిమాలినోళ్ళ, మీకు ఎందుకు ఎవరండి? మీరు ఓటేస్తారు కదా, వేయండి పర్లేదు. అంతేకాదు, పెళ్లి చేసుకున్న ప్రతి హైందవేతర జంటకు 60,000 ఇస్తారు, కేవలం హైందవ జంటలకు మాత్రమే ఇవ్వరట. గంపగుత్తుగా వచ్చే ఓట్లంటే బందరు తాతారావు లడ్డూలాగా, కాకినాడ కోటయ్య కాజాలాగా భలే టేస్టీగా ఉంటాయి. మన కాంగ్రెస్ వాళ్ళు మరో కొత్త మైనారిటీ వర్గాన్ని కొనుక్కున్నట్టున్నారు.
తెలంగాణ సిక్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే దానిని ఏర్పరుస్తారట. అవును, ఆ పేరు మీద వాళ్లకు కొన్ని ఇన్సెంటివ్లు ఇస్తే గంపగుర్తగా ఓటేస్తారు కదా. ఇంకే మరి గుజరాతీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషను, అట్లాగే తమిళ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషను, ఒడియా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషను అలాంటివి స్థాపించిస్తే అవి కూడా గంపగుత్త ఓట్లను ఇస్తాయి కదా. అవును, మర్చిపోయాను, రోహింగ్యాలు, అదేనండి, దొంగతనంగా చొరబాటు ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు కూడా మనం దొంగ ఆధార్ కార్డులు సృష్టించి ఓట్లు ఇస్తే గనక మనకే ఓట్లేస్తారు. పైగా వాళ్ళకి కూడా సొంత ఇళ్ళు అవి ఇవ్వచ్చు కదా. ఏంటి, డిఫెన్స్ అకాడమీలు, డిఫెన్స్ ఇండస్ట్రీలు ఉన్న దగ్గర ఇస్తున్నారా? ఓహో, ఆ విషయాలను వాళ్ళు చైనాకి పాకిస్తాన్కి అమ్ముకోవడానికి వీలుగానా? సరే సరే. ఇక ఇంకొక విషయానికి వస్తే గనక అన్ని మతాల పూజారులకు 10,000 to 12,000 ఇస్తారట. ఈ పూజారి అనేది హిందూ మతానికి సంబంధించింది కాబట్టి అక్కడి నుంచే మొదలెడదాం. ఈ దేవాలయాలలో పూజారులు ఉంటారు కదా, వాళ్లకు ఆల్రెడీ 5,000, 6,000 ఏవో హనరోడియంసో జీతాలు ఏవో ఉంటాయి, మ్యాక్సిమం 10,000. అదే కంటిన్యూ అవుద్ది, ఎక్స్ట్రా ఇవ్వరు. అసలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా అన్న అనుమానం మీకు ఏమన్నా ఉందా? మీకు తెలుసు కదా, వాళ్ళు అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేస్తున్నారు. పైగా వాళ్లకు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చిస్తున్నారు? ఆ దేవాలయాల సొమ్ములోంచే. హుండీ సొమ్ము అవ్వచ్చు, వ్యవసాయం నుంచి వచ్చిన సొమ్ము అవ్వచ్చు, ఏదైనా సరే దేవాలయాల సొమ్మును మాత్రమే వాళ్లకు జీతాలుగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇమాములు, మౌజీన్లు ఉన్నారు, వాళ్ళని దేవుళ్ళులా చూసుకుంటారు ఆ మసీదుల్లో. వాళ్లకు అద్భుతమైన శాలరీస్ ఉంటాయి, వాటికి అదనంగా ఇప్పుడు 12,000 ఇస్తారట. అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. అలాగే గురుద్వారాలే గ్రంథీస్ని పోషించుకుంటాయి. ఇంకా పాస్టర్ల దగ్గరకు వస్తే మీకు చెప్పేది ఏముంది, అది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యవస్థ. కొద్దిగా నోరుంటే చాలు, ఏమాత్రము జ్ఞానము అక్కరలేదు, చదువు అక్కరలేదు, పెట్టుబడి అతి స్వల్పం. ఇన్కమ్ అన్నది టైంతో ప్రొపోర్షనేట్గా ఉంటుంది, అంటే కాలం గడిచే కొద్దీ ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కొత్తగా గొర్రెలు చేరుతూనే ఉంటాయి కానీ ఏ గొర్రె కూడా దాంట్లోంచి బయటకు వెళ్ళదు, ఆ వెళ్లకుండా ఉండే సిస్టమ్ అక్కడ ఉంది. ఏ తేలికపాటి చర్చి పాస్టర్కైనా కనీసం 50,000-60,000 ఈజీగా ప్రతి నెల సంపాదన ఉంటుంది. ఇంకా పెద్ద అయితే 100,000-1,00,000 కూడా ఉంటాయి, అది వేరే విషయం. వాళ్లకు కూడా 12,000 ఇస్తారు. వీళ్ళంతా ఫ్రీలాన్స్ అండో, వాళ్ళ మీద ఎటువంటి అజమాయిషీ ఉండదు, వాళ్ళకి నచ్చినట్లు చేసుకుంటారు. జనాలు ఉంటే చర్చిలో ఉంటారు, లేకపోతే గొర్రెల ఇళ్లకు వెళ్ళి అక్కడ ఉంటారు. ఆ చర్చిల్లోనే బుడ్లు మూతలు తెగి గ్లాసుల్లో ఐసు ముక్కలు తేలినా సరే ఎవ్వడూ అడగడానికి లేదు. పైగా ఈ మసీదుల నుంచి, చర్చిల నుంచి గవర్నమెంట్కు 1 పైసా జమ కాదు, కానీ వీళ్లకు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముల నుంచి జీతాలు ఇస్తారట. అదే హిందూ దేవాలయాలలోని పూజారులకు ఎవరైతే హిందువులు చందాలు హుండీ డబ్బులు ఉంటాయో వాటి నుంచి జీతాలు ఇస్తారట. ఇప్పటిదాకా చెప్పుకున్నది చాలా చిన్న విషయం. వీళ్ళు ఏం చేస్తారట, తెలంగాణ స్టేట్ మైనారిటీస్ కమిషన్ యాక్ట్ 1998 అన్న దానికి మార్పులు తెచ్చి దాని కింద ఒక కమిషన్ను ఏర్పరిచి అది ప్రతి సంవత్సరం ఇచ్చే రిపోర్ట్ని అసెంబ్లీలో బడ్జెట్తో పాటు పెడతామంటున్నారు. అంతేకాదండు, వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి వివరాలను డిజిటలైజేషన్ చేస్తారట. అట్లాగే రీక్లైమింగ్ ఎంక్రోచ్డ్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో ఆన్ ది ఎజెండా. ఈ వర్డ్ చాలా ట్రిక్కీగా ఉంది, దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గనక ఈ వక్ఫ్ భూములను ఎవరైనా ఆక్రమించుకుని ఉంటే వాటిని వాళ్ళ నుంచి వెనక్కి తీసుకుంటారు. వక్ఫ్ భూములేం కర్మ, ఎవరి భూమినైనా వేరొకరు ఆక్రమించుకుంటే ఖచ్చితంగా అది ఎవరికి చెందుతుందో వాళ్ళకి తిరిగి చేరేలా చర్యలు తీసుకుంటే చాలా సంతోషిస్తాం. కాబట్టి ఇదే విధంగా హిందూ దేవాలయాలకు చెందిన ఆక్రమిత భూములను కూడా దేవాలయాలకు తిరిగి అప్పగిస్తాము అని వాళ్ళు చెప్పాలి కదా. ఇందాక చెప్పిన వరని మళ్ళీ ఒకసారి చూద్దాం. రీక్లెయిమింగ్ ఎంక్రోచ్డ్ ప్రాపర్టీస్ అంటే ఆల్రెడీ ఒకసారి ఎంక్రోచ్ చేసి ఇది మాది అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసింది. ప్రాపర్టీ వక్ఫ్ బోర్డ్ ఆధీనంలోనే ఉంది కానీ ఇంకా రికార్డులు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, కాబట్టి ఆ క్లెయిమ్ను మళ్ళా రీక్లెయిమ్ చేసి రికార్డులు కూడా వక్ఫ్ బోర్డుకి చెందేలా చేస్తాం అన్న అర్థం కూడా వస్తుంది. సొంత ఇల్లు లేని హైందవేతరులు ప్రతి ఒక్కరికి భూమిచ్చి కట్టుకోవడానికి 5,00,000 సొమ్ము కూడా ఇస్తారు. నువ్వు హిందూ అయితే చాలు, అడుక్కు తింటున్నా నీకు ఆ సౌకర్యం ఉండదు. ముస్లింలకు ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తారట, ఇప్పించుకోండి. అట్లాగే ఓల్డ్ సిటీ డెవలప్మెంట్కి ప్రత్యేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని తయారు చేస్తారట.
కొత్త బస్తీ వాళ్ళది ఏముందులేండి, నాలుగు మెతుకులేస్తే ఓట్లేస్తారు కాబట్టి అక్కడేం చెయ్యక్కర్లా. డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఓల్డ్ సిటీకి మాత్రమే చేసుకుంటే చాలు. ఏమండోయ్ కాంగ్రెస్ వాళ్ళు కాదుండో, ఇంకొకళ్ళు ఉన్నారు మీకు, మీరు అబ్జర్వ్ చేసారో లేదో కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ బొట్లెట్టుకుంటున్నారు చిన్న సుక్క నుదుటి మీద. కానీ ఇక్కడ చూడండి, ఈ పెద్ద మనిషి మొత్తం నుదురంతా కుంకుమ పాము వేసుకున్నాడు. అంటే ఈయనే అందరికంటే పెద్ద హిందువు. నాకు రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదు, నేను వాళ్ళని పూజించను. నాకు గౌరి మీద, గణపతి మీద, ఇతర హిందూ దేవతలు ఎవరి మీద నమ్మకం లేదు. ఎంత బాహటంగా అంత మాటని ఓట్లు దున్నుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం చూడండి, ముఖం అంతా కుంకుమ పాము వేసుకున్నాడు ఈయన. ఈయనకి ఓటు వెయ్యాలా లేదా అన్నదే మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇకపోతే ఈ అక్కయ్య గారిని చూశారు కదా, ఈ అక్కయ్య గారి పేరు బర్రలొక్క. ఈవిడ పొడిచేదేమీ ఉండకపోవచ్చు, 1,000-2,000 బీజేపీకో లేకపోతే టీఆర్ఎస్కో పడే ఓట్లను చేల్చవచ్చు అంతే. ఒకవేళ ఈ బర్రలొక్క గెలిచినా సరే ఈమె పద్ధతి ఎట్టా ఉంటుందంటే, ఇదిగో ఈయన అడుగుజాడల్లోనే నడుస్తుంది. ఎందుకు అంటే ఆమె ఎవరో కాదు, ఈయన వదిలిన బుల్లెట్, ప్రౌడ్ ప్రొడ్యూసీ ఆఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు మన కేసీఆర్ తాతగారి దగ్గరకు వద్దామా, ఇప్పుడు మన కేసీఆర్ గారి దగ్గరకు వద్దామా. ఆయన గురించి కొత్తగా చెప్పేదే ఉంది, ఆయన ఆల్రెడీ వాళ్ళతో మిలాఖాతులోనే ఉన్నారు, కలిసే వెడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వాళ్లకు ఏవైతే లేవో అవన్నీ కల్పిస్తారట. ఆ వక్ఫ్ బోర్డు ఉంది కదా, దానికి జ్యుడిషియరీ పవర్స్ ఇస్తారట. ఇంకంతే మీ సంగతి, వీళ్ళందరి సంగతి సరే. కానీ ఇంతకీ బీజేపీ వాళ్ళు ఏమిస్తానన్నారు అని మీరు అడగొచ్చు. చిన్న చిన్న ఆర్థిక విసులుబాట్లు అటువంటివి సర్వసాధారణం ఎలక్షన్స్లో ఇవ్వడం, వాటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అసలైనది ఇంకొకటి చెప్పారు, మతం ఆధారంగా రిజర్వేషన్లను రద్దు చేస్తాము అని. ఒక హిందువుగా మీరు తల పైకెత్తుకుని నడిచే పరిస్థితులు కల్పిస్తాము అని చెబుతున్నారు. అదే మిత్రులారా, ఎన్నికలలో ప్రతి పార్టీ కూడా మీకు చిన్న చితక సదుపాయాలు కలగజేస్తాము అని చెప్పచ్చు. వాటి రేంజ్ కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, కానీ అటువంటి సదుపాయాలు, అటువంటి హామీలు అందరూ ఇస్తారు. వాటితో పాటు వాళ్ళు మీకు ప్రతికూలంగా చెయ్యబోయే విషయాలు ఏమిటి అన్న విషయాలను బేరేజు వేసుకుని మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి. కర్ణాటకలో తాయిలాలు చూపించారు, ఓటు వేశారు. ఓటు వేసి వాళ్ళు కొనుక్కున్న ప్రభుత్వం కాబట్టి ఓటు వేసినందుకు తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. మరి యూపీలో వాళ్ళు వేరే విధంగా ఆలోచించి అక్కడ ఓటు వేశారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు కన్నడ పౌరుడిగా ఉండాలనుకుంటున్నారా, యూపీ పౌరుడిగా ఉండాలనుకుంటున్నారా, ఆ రెండు నిశ్చయించుకోవాల్సింది మీరే. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.